ఏండి మన నర్సింగర్ వచ్చారండి. ఎవరు? అదేనండి వీరుడు ధీరుడు సూర్యుడు మన నర్సింగర్. ఈ వయసులో కూడా అట్టా ఉన్నారు తెలుసా అండి? అప్పుడు చూసినట్లే ఉన్నారనుకోండి. తమరు కూడా అట్టాగే ఉన్నారనుకోండి. లోపలికి రండి. అట్టాగానండి. ఎట్టండి లోనకి రండి. రండి పర్లేదు. ఒక్క నిమిషం అండి. చాలా సంవత్సరాలు బట్టి అడుగుతున్నానండి, ఈ పాంపుట్లా చేయటారు కరవలేదండి? కరిచింది. కరిస్తే విషం ఎక్కుదు కదండి మరి. ఈ ఒంటికి ఏ పాము విషం ఎక్కదు. పెద్ద పాము ఒకటి రాబోతుంది, మరి చూసుకోండి. శృంగార వీరా, అందరికీ నువ్వు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసైనా నీ స్టైలు అందం, ఇంకా నిన్ను వదిలిపోలేదు. పుట్టుకతో వచ్చింది, ఎన్నటికీ పోదు. ఎలా ఉంది? నా ఇంటి పని మనిషి. క్షమించాలి, నా ఇంటి యజమానురాలు. ఎంతో ఎంతో బాగుంది. ఏం పని మీద నన్ను చూడ్డానికి వచ్చావు? నేను నిన్ను చూడటానికి రాలేదు. నా ఇంటికి అల్లుడుగా రాబోయే వాడిని చూసి మాట్లాడడానికి వచ్చాను. నీ ఇంటికి రాబోయే అల్లుడా? అవును, నా కూతురు అతన్ని ప్రేమించింది, అతను నా కూతురుని ప్రేమించాడు. చంద్రు నీ కూతురుని ప్రేమించాడా? నిన్న లోపల నుంచింది సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వేంటో మా వీణి విజయాలేసి కూర్చోబెట్టావు. ఎందుకు అరుస్తావు? నీ కొడుకుని పిలు, ఏమిటో మాట్లాడతాడ. నా కొడుకు వీడితో మాట్లాడాలా? ఏం మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలా? పిలు. రే చంద్రు. ఏమా ఎలా ఉన్నావు? డాడీ పిలిచారా? మీ మావయ్య నీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు. మావయ్య? ఒకవేళ మిమ్మల్ని చేసుకుని ఉంటే అత్తమ్మగుడు కదా అని మావయ్య అని పిలిచేవాణ్ణి. ఇప్పుడు ఎలా అవుతాడు మావయ్య? నీకు అర్థం కాలేదురా, ఆయన కూతుర్ని నీకు కట్టబెట్టి నీకు మావగారవ్వాలనుకుంటున్నాడు. అందుకు వాళ్ళ అమ్మాయికి అదృష్టం ఉండాలి. ఆయన ఇప్పుడు అన్నాడు నువ్వు ఆయన కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. కాలేజీలో చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు, కానీ నేను ప్రేమించాలిగా? ఒకవేళ వాళ్ళ అమ్మాయి అంతగా నన్ను ప్రేమిస్తే ఇంటికి రమ్మని చెప్పండి, ఉంచుకుంటాను. పని మనిషిగా బాయ్ ఆంటీ. వివాహ పత్రిక నీకే, తీసుకో. వివాహం ఎవరికో తెలుసా? ఇప్పుడు వెళ్ళాడే నా కొడుకు, వాడికి ఉమాకాంత్ తెలుసా? ఉమాకాంత్ నీకన్నా 100 రెట్లు ఎక్కువ డబ్బున్నవాడు. అతని కూతురికి వివాహానికి తప్పకుండా నువ్వు రావద్దు. మినిస్ట్రీతో వివాహం కదా, లోపల రానివ్వరు. ముహూర్తం ఎప్పుడో తెలుసా? నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే,
వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి, అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని. అదే ముహూర్తానికి